హైదరాబాద్ లో ఇవాళ అరుదైన సంఘటన జరగబోతోంది. మధ్యాహ్నం 2 నిమిషాల పాటు నీడ మాయం కాబోతుంది. దీనినే జీరో షాడోగా పిలుస్తారని సైంటిస్టులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల వరకు జరగబోతోంది. అంటే దాదాపు 2 నిమిషాల పాటు దీన్ని గమనించవచ్చు. సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వల్ల జీరో షాడో ఏర్పడబోతుంది. ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా 2 నిమిషాల పాటు కనిపించదు అంటున్నారు. ఎండలో నిటారుగా ఉంచిన వస్తువుల నీడ 2 నిమిషాల పాటు కనిపించదని తెలిపారు. సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది, కానీ అదే సూర్యకాంతిలో నీడ ఉండదనే అద్భుతం వెనక అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. ఇలాంటి అరుదైన సంఘటనను నగరవాసులు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలని సూచించారు. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం జీరో షాడో సమయంలో ఏ వస్తువు పైన కానీ మనిషి పైన కానీ సూర్యుడి కాంతి పడినా నీడ మాయమవుతుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో జెనిత్ పొజిషన్ అని అంటారని సైంటిస్టులు తెలిపారు. ఈ కారణంగానే జీరో షాడో డే వస్తుందని స్పష్టం చేశారు. ఏటా 2 సార్లు ఈ ఫినామినన్ జరుగుతుందని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కర్ణాటక మకర రేఖల్ మధ్యనున్న ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుంది. జీరో షాడో టైంలో సూర్యుడి ఆంక్షాసం మనిషి ఆంక్షాసం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యుడి కాంతి మనిషి పరిధిని దాటిపోలేదు, అందుకే నీడ పడదు. ఇక జీరో షాడోకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవ్యశ్రీ అందిస్తారు. భవ్యశ్రీ, జీరో షాడో ఎప్పుడు ఏర్పడుతుంది? సో ఎప్పుడైనా సరే నీడ లేదు, ఎప్పుడైనా సరే నీడ లేదు అనే విషయాన్ని వింటే అందరూ ఆశ్చర్యపోతారు. అసలు అనుకుంటామా మన నీడ మనకు కనిపించదు అని? కొన్ని కొంతవరైతే కొన్ని కవితలు రాసిన సందర్భాలు కూడా ఉంటాయి, ఎవరు ఏ తోడు ఉన్నా లేకపోయినా మన నీడే మన తోడు ఉంటుంది. కానీ ఈరోజు మనతో మన నీడ కూడా మనతో ఉండదు. అయితే ఆ 2 నిమిషాలు మన నీడ మనకు కనిపించదు. అసలు అది ఎందుకు కనిపించదు, అదేంటి ఆశ్చర్యకరంగా? ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి కానీ ఇది కూడా ఒక వింతలాగా ఉందే అని అందరూ కూడా ఆశ్చర్యంగా ఉన్నారు. అసలు అది ఎందుకు అలా సంభవిస్తుంది, అసలు నీడ ఎందుకు కనపడకుండా ఉంటుంది అనే వివరాలు తెలుసుకోవడానికి మనము బిఎం బిర్లా ప్లానిటోరియం దగ్గరికి వచ్చాము. అయితే అసలు విశ్వంలో ఎన్ని వింతలు జరిగాయో అందులో ఈ జీరో షాడో డే అంటే నీడ కూడా కనిపించని ఒక రోజు అనేది ఉంటుంది అనేది ప్రపంచంలో ఎవరికి, మన ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరికి తెలియదు. అప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్టేట్స్లో ఇంతకుముందే గత నెల అప్పుడు వేరే ప్రాంతాల్లో సంభవించినప్పటికీ కూడా ఇటువంటి సంఘటన మన తెలంగాణలో ఈరోజే ఇది మొట్టమొదటిసారి సంభవిస్తుంది. అయితే దీనికి అందరూ కూడా ఆశ్చర్యకరంగా
అసలు నీడ కనపడకపోవడం ఏంటి, మన నీడ మనకి కనప రోజు ప్రతిరోజు సూర్యుడు మనకి రౌండ్గా మన ఎర్త్ రౌండ్గా రొటేట్ అవుతున్నప్పుడు సూర్యుడు కూడా దాని ప్రకారమే సూర్యుడు రౌండ్ రొటేట్ అవుతూ ఉంటే ఆ రొటేట్ అయిన యాంగిల్ని బట్టి ఆ రేఖ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ ఆ రేఖ అనేది మన మీద వచ్చిన దాని ప్రకారం మన ఆ నీడ దానికి ఆపోజిట్గా పడుతుంది. అంటే ఉదాహరణకి మార్నింగ్ సూర్యుడు మనకి స్ట్రైట్గా మనకి ఎదురుగుండా వచ్చినప్పుడు మన నీడ వెనక్కి పడడము, మళ్ళీ సూర్యుడు మళ్ళీ మధ్య మధ్యాహ్నం మన మీదకి రాగానే నీడ స్ట్రైట్గా పడడం, మళ్ళీ వెనక్కి రాగానే నీడ ఆపోజిట్గా మళ్ళీ ముందుకు కనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి నీడ కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మన మీదకు వచ్చిన తర్వాత ఏ వస్తువు పైన సూర్యుడు రేఖలు పడినా కూడా నీడ కనిపించకుండా ఉంటుంది. ఎందుకు, దానికి సంబంధించిన కారణాలు ఏంటి, దాని అది అసలు ఎందుకు అలా జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో ఇటువంటి సంభవించే అవకాశాలు ఉంటాయి, అసలు ఏడాదికి ఇది ఒక్కసారి జరుగుతుందా, మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయా, అసలు ఈసారి ఇది ఎందుకు జరుగుతుంది, ఈ వివరాలన్నీ ఒకసారి మనకి తెలుసుకునేందుకు అని చెప్పేసి మనం ఇప్పుడు బిఎం బిర్లా ప్లానిటోరియం దగ్గర ఉన్నాం. అక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు, మనం వాటిని కళ్ళకు కట్టినట్టుగా కూడా చూడొచ్చు. జీరో షాడో డే కోసం అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేశారు. వీటితో మన నీడ మనము చూసుకోవడం కాదు, చూసుకోలేము అన్నమాట. ఆ మన నీడ ఎలా కనపడకుండా ఉంటుందో దాన్ని మనం అలా చూసుకోవడానికి ఇక్కడికి ప్రస్తుతానికి మనం బిర్లా ప్లానిటోరియం దగ్గరికి వచ్చాము. అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇవాళ మధ్యాహ్నం 12:12 నుంచి 12:14 వరకు, అంటే ఆ 2 నిమిషాలు మన నీడ మనకు కనపడదు. మరి ఈ దీనికి సంబంధించినటువంటి అంశాలను అందరినీ కూడా అవగాహన తీసుకొచ్చేందుకు అసలు షాడో ఎందుకు పడదు, ఎలా పడదు, ఇంకా ఎన్ని డేస్, అంటే ఈసారి కాకుండా మళ్ళీ ఒకసారి పడే అవకాశం ఏమన్నా ఉందా, ఇటువంటి దానికన్నిటికీ కూడా సైంటిఫికల్గా కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునేందుకు మనం బిఎం బిర్లా ప్లానిటోరియం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ డైరెక్టర్స్ కూడా ఆ కుమార్తో డైరెక్టర్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వాటిని అన్నింటిని చూడాలంటే కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ భవ్యశ్రీ. బెంగళూరులోనూ 25 జీరో షాడో డే ఏర్పడింది. దాదాపు 1.5 నిమిషాల పాటు నీడ కనిపించలేదు. పలు క్యాంపస్లలో విద్యార్థులు, అక్కడి నగరవాసులు ఈ అద్భుత ఘట్టాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అయితే ఈ ఏడాది 3 ఆగస్టున మరోసారి హైదరాబాద్తో సహా దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా జీరో షాడో డే ఏర్పడబోతుందని సైంటిస్టులు తెలిపారు. ఇది కేవలం భూమి సూర్యుడి స్థాన చలనాల వల్ల ఏర్పడింది కనుక ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరమే లేదని, ఇది అరిష్టాలకు సంకేతం కాదని చెప్పుకొచ్చారు. మూఢనమ్మకాలతో ఎవరిని ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.